కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు పాలు వాడకుండా ఉంటే కాఫీ టీలు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసుకుని కాఫీ పౌడర్ చిటికెడు వేసుకోవాలి. బెల్లం పౌడర్ వేసుకునే వాళ్ళు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ వేస్తే ఎక్కువ బాయిల్ చేయక్కర్లేదు. రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. చిటికెడు టీ పొడి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఒక స్పూను బెల్లం పౌడర్ అయినా ఒక స్పూన్ షుగర్ అయినా వేసుకోవాలి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. టీ పౌడర్ ఎక్కువ వేయకూడదు, టీ పౌడర్ ఎక్కువ వేస్తే టీ చేదుగా వస్తుంది. చిటికెడు అయితే సరిపడుతుంది. బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసుకోవాలి.